ప్రవచన ధ్యానము అనే ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం పలుకుతూ ఉన్నాము. పోయిన వారము మన పాస్టర్ గారు జెసిన్ గారు యేసయ్య యొక్క క్యారెక్టర్ అనగా సిలువ మీద ఆయన చూపించిన ప్రేమను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న దానిని మనకి లేవీకాండము 25:25లో, అలాగే ఋతు గ్రంథంలో కూడా బోయాజు ఎలాగా తన సహోదరుని ఎడల ప్రేమను, బాధ్యతను నిర్వర్తించాడో మనకి ఆయన వివరణ ద్వారా మనకి తెలియచెప్పారు. తిరిగి అదే ప్రశ్నల పరంపరను మనము ఈ వారం కూడా మనము కొనసాగిద్దాము. పాస్టర్ గారు, ప్రేక్షకుల తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాను. పాస్టర్ గారు, మీరు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ సమయమందు ప్రభా, మేము నీ వాక్యాన్ని తెరిచి చదువుకుంటుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని, ఈ ప్రవచన ధ్యానం ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు, లాస్ట్ వీక్ మనము దేవుని యొక్క ప్రేమను సిలువలో ఎలాగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్న దాని గురించి మీరు చెప్పుకుంటూ వచ్చారు. పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పిన దేవుడు మరలా దానియేలు 1:10లో ఏమంటాడు అంటే, యూదారాజగు యెహో యాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా అని ఉంటుంది. అంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఇజ్రాయేలీ నుంచి చెర నుంచి విడిపించిన దేవుడు, నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పిన దేవుడు తిరిగి మరల ఎందుకు యెరూషలేము యొక్క నాశనానికి నెబుకద్నెజర్ని వాడుకున్నారు? ఈ జవాబు మీరు తెలియచెప్పండి పాస్టర్ గారు. చాలా మంచి ప్రశ్న అడిగారు సిస్టర్. ఒక మంచి పాయింట్ మీరు బయటకు తీసుకొచ్చారు. దేవుడు ఆయన ప్రజల ఎడల గొప్ప కార్యాలు చేశారు. అందులో ఇక చాలా గొప్ప విషయం ఏంటంటే, ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని రావడం గ్రేట్ ఈవెంట్. అనేక తరాలుగా ఆ డెలివరెన్స్ గురించి ఇప్పుడు కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రజలు ఉండేవారు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఆ చెర నుండి విడిపించగలిగిన దేవుడు ఇప్పుడు దానియేల్ టైంలో ఎందుకు ఆయన ప్రజలను నెబుకద్నెజరు చేతుల నుండి విడిపించలేదు? అంత మాత్రమే కాదు, మీరు చదివిన ప్రకారంగా దానియేలు గ్రంథము 1:1లో యూదారాజుకు యెహోయాకీము పరిపాలనలో 3వ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి యెహోయాకీమును ఓడించాడు. 2వ వచనములో ఒక చక్కటి వ్యూ పాయింట్, ప్రభువు అంటే దేవుడు రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను. అంటే యెహోయాకీమును, దేవుని ప్రజలను పరిపాలన చేసే యెహోయాకీమును దేవుడే స్వయంగా నెబుకద్నెజరు చేతికి అప్పగించినట్లు దానియేలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యూదారాజుకు యెహోయాకీమును దేవుడు నెబుకద్నెజరుకి అప్పగించడం మాత్రమే కాదు, యూదారాజ్యానికి రాజధాని అయిన యెరూషలేములో ఉన్న ఆ దేవాలయములోని ఆ ఉపకరణములను కూడా నెబుకద్నెజరు చేతికి దేవుడు అప్పగించనని దానియేలు ఆ వ్యూ పాయింట్ తీసుకుంటున్నాడు. దానియేలు తీసుకుంటున్న ఈ వ్యూ పాయింట్ సిగ్నిఫికెంట్గా మనకు కనపడుతుంది. ఎందుకంటే దానియేలు యొక్క అండర్స్టాండింగ్ ఒక విధంగా చెప్పాలంటే చక్కటి బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్, బ్యాలెన్స్డ్గా అంటే బిబ్లికల్ అండర్స్టాండింగ్. దానియేలు ఎందుకు ఇదిగో దేవుడు యెహోయాకీమును నెబుకద్నెజర్ చేతిలో పెట్టాడు, యెహోయాకీమేమో దేవుని ఎరిగిన వాడు, నెబుకద్నెజరేమో ఒక అన్యుడు, దేవుని ఎరిగిన వ్యక్తిని ఒక అన్యుని చేతుల్లో దేవుడు పెట్టడం ఏంటి? దానియేలు ఎందుకు ఇట్లాంటి అండర్స్టాండింగ్, ఇట్లాంటి వ్యూ పాయింట్ ఎందుకు తీసుకున్నాడని మనము కొంచెం ఆలోచిస్తే, ఈ వ్యూ పాయింట్ మోషే ద్వితీయోపదేశ కాండము 28:47లో మోషే అంటున్నాడు. మోషే ఆ వాగ్దానం చేయబడిన దేశంలో మోషే అడుగు పెట్టలేదు, కానీ
వాగ్దానం చేయబడిన ఆ దేశంలో అడుగు పెట్టే ఆ ప్రజలను వారిని ట్రైన్ చేసి చేస్తున్న ఆ ప్రక్రియలో మోషే ఇస్రాయేల్తో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ద్వితీయ ఉపదేశ ఖండము 28:47 నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు, నీవు సంతోషమును హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు, దేవుడు మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడతారు. కానీ మీరు దేవుని కనుక దూరం అయితే, దేవునికి కనుక మీరు అవిధేయులుగా ప్రవర్తించినట్లయితే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తారు. బికాస్ దేవుడు ఏంటో తెలుసండి, పక్షపాతము లేని దేవుడు. పౌలు గారు అంటారు రోమీలకు రాసిన పత్రిక 2:11 దేవునికి పక్షపాతము లేదు. దేవునికి మానవులందరూ కూడా సమానము. దేవుడు మిమ్మల్ని మీరు విధేయతలో ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ద్వితీయ ఉపదేశకాండము 28:18 ఈ ఆశీర్వాదంలో ఒకవేళ దేవునికి మీరు అవిధేయత చూపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి శిక్ష రాబోతుందో మోషే దేవుని ప్రజలకు ఈ విధంగా చెప్పాడు, రాస్తున్నాడు. ద్వితీయ ఉపదేశకాండము 28:48 గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు, వారు నిన్ను నశింపచేయు వరకు నీ మెడ ఇనుపకాడి ఉంచుదురు. అంటే మీరు ఈ విధంగా చెరలోనికి మీ శత్రువులు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే దానియేలు ఎ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్, దేవుని వాక్యాన్ని తెలిసిన వాడు. ఇప్పుడు దానియేలు ఆయన టైంలో ఉన్న పరిస్థితులను గమనించినప్పుడు ఇదిగో దేవుని ప్రజలంగా మనం అందరం కూడా తిరుగుబాటు చేశాము, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామని దానియేలు గమనించాడు. సో దానియేలు హ్యాడ్ ఎ బిబ్లికల్ అండర్స్టాండింగ్. ఈ విషయము దానియేలు గ్రంథము 9:1 దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 9:7 ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము ముందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసేతమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. సో దానియేలు ఒక చక్కటి బిబ్లికల్ అండర్స్టాండింగ్. దానియేలుకి బిబ్లికల్ అండర్స్టాండింగ్ మాత్రమే కాదు, హీ హ్యాడ్ ఎ ప్రాఫెటిక్ అండర్స్టాండింగ్. ప్రాఫెటిక్ అండర్స్టాండింగ్ దానియేలు జీవించిన కాలంలో యిర్మీయా ఒక ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు ఒక యవనస్తుడు, యిర్మీయా కొంచెం వయసు ఎక్కువ. యిర్మీయా ఒక ప్రవక్తగా యెరూషలేములో పరిచర్య చేస్తున్నాడు. యిర్మీయా యొక్క వ్యూ పాయింట్ ఏంటి నెబుకద్నెజర్ గురించి ఒకసారి యిర్మీయా గ్రంథము 25:8-9 కలిసి ఉన్నాయండి మనం చదువుతున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజర్కును బబులోను రాజును పిలవనంపించుతున్నాను. నెబుకద్నెజర్ని యిర్మీయా దేవుని సేవకుడని చిత్రీకరిస్తున్నాడు. ఒకసారి కాదండి, సెవరల్ టైమ్స్. అంటే యెహోయాకీము దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము కలిగిన వాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా అవిధేయతలో జీవిస్తున్నాడు. కానీ ఈ నెబుకద్నెజరు ఒక అన్యుడైనప్పటికీ, నిజమైన దేవుని గురించిన జ్ఞానము లేకపోయినప్పటికీ, ఒక విధంగా చూస్తే నెబుకద్నెజరు దేవుని సేవకుడుగా ప్రవర్తిస్తున్నాడు. అందుగురించి దానియేలు యొక్క వ్యూ పాయింట్, దేవుడు నెబుకద్నెజరు చేతిలో యెహోయాకీమును పెట్టారు. దానియేలు తీసుకుంటున్న అండర్స్టాండింగ్ చక్కగా ఒక వాక్యం నుండి కాకుండా మోషే రాసిన విషయాలు, అట్లాగే యిర్మీయా రాసిన విషయాలు, తర్వాత దానియేలు బాల్యంలో ఉన్నప్పుడు హబక్కూకు ప్రవక్త కూడా ఆ టైంలో పరిచర్య చేశాడు. హబక్కూకు ప్రవక్తకు దేవుడు 1:1 హబక్కూకు ప్రవక్త దేవునితో మొరపెట్టుచున్నాడు, దేవా నీ ప్రజలలో ఇట్టి అవిధేయత కనపడుతుంది,
దుర్మార్గత కనపడుతుంది, నీ ప్రజలలో మరి బలత్కారం కనపడుతుంది. ఏంటి నాయన నువ్వేమి సైలెంట్గా ఉన్నావేంటి, నీవెందుకు నీ ప్రజలు ఇలా చేస్తుంటే దౌర్జన్యం జరుగుతుంది, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయాను దేవుని ప్రజల మధ్యన. దేవా నీవెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు, నీ ప్రజల మధ్యన ఇలాంటి క్రియలు పాపపు క్రియలు జరుగుతూ ఉంటే అని హబకుక్కు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హబకుక్కు ఏం బయలుపరిచాడో తెలుసండి. హబకుక్ గ్రంథము 1:6 ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. సో దానియేలు ఈ విధంగా ఒక చక్కటి బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్, ప్రాఫిటిక్ అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు ఏమంటున్నాడండి, హబకుక్ ప్రవక్త ద్వారా ఇదిగో కల్దీయులు వస్తారు, కల్దీయులు అంటే బబులోనీయులు. యిర్మీయా అంటున్నాడు ఇదిగో నెబుకద్నెజరు నా సేవకుడని దేవుడు పిలుస్తున్నారు కాబట్టి నెబుకద్నెజర్ని మనం రెసిస్ట్ చేయకూడదు. నెబుకద్నెజరు దేవుని చిత్త ప్రకారంగానే ఇదిగో చెరలోనికి తీసుకుని వెళ్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఈ పరిస్థితిలోకి తీసుకొస్తే బాగుంటుంది. రోమీలకు రాసిన పత్రిక 13:1 మొదటి వచనంలో పౌలు గారు అధికారుల గురించి ఈ విషయం తెలియజేస్తున్నారు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఎవ్రీ అథారిటీ ప్లేస్డ్ బై గాడ్. దేవుడు రాజులను నియమిస్తున్నారు, రాజులను తీసివేస్తున్నారు. సో గాడ్ గివ్స్ అథారిటీ. కాబట్టి 2 Romans 13:2 కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. సో ఇదంతా దేవుని యొక్క చిత్త ప్రకారము జరుగుతుంది అని దానియేలు గ్రహించి పక్షపాతం లేకుండా అన్బయస్డ్గా దానియేలు రాస్తూ ఉన్నాడండి. సో సచ్ ఎ బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్, బిబ్లికల్ అండర్స్టాండింగ్, ప్రాఫెటిక్ అండర్స్టాండింగ్ దానియేలులో మనం చూస్తున్నాం. ఓకే పాస్టర్ గారు, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ద్వితీయోపదేశ కాండము 28:47-48 సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు, కనుక ఆకలి దెప్పలతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. అంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. అలాగే కీర్తనలు 53:2 చూస్తే వివేకము కలిగి దేవుని వెదక వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. అంటే జనరల్గా మనం అనుకుంటాం కదా పాస్టర్ గారు మనల్ని ఎవరు గమనించరు అని. దీన్ని బట్టి ఏం తెలుస్తూ ఉంది అంటే దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటారు. మన హృదయంలో సంపూర్ణ విధేయతతో ఆయనకి లోబడి జీవిస్తున్నామా లేదా అన్నది దాన్ని బట్టే మనల్ని హి విల్ డిసైడ్ అని నాకు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే మనము దానియేలు 1:3 ఏముంటుంది అంటే రాజు అష్పనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను. అంటే ఈ అష్పనజు ఎవరు పాస్టర్ గారు, కొంచెం ఇంటరాక్షన్ అతని గురించి కూడా మీరు తెలియజెప్తే బాగుంటుందండి. 3:4 దానియేల్ గ్రంథం 1:4 రాజు అష్పనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించను. ఇదంతా ఈ 1 ఈ విషయములు క్రీస్తు పూర్వము 605 జరుగుతున్నాయి అనమాట అండి. క్రీస్తు పూర్వము 605 BC ఆ టైంలో అసలు నెబుకద్నెజర్ యొక్క తండ్రి గారు, నెబుకద్నెజర్ ఇంకా రాజు కాదు, నెబుకద్నెజరు తన తండ్రి ఇంకా బ్రతుకున్నారు, తండ్రి గారి పేరు నెబోపొలాసర్. ఈ నెబోపొలాసర్ ఆయన బబులోనికి రాజుగా ఉన్నాడు. కానీ నెబుకద్నెజరు ఆయన ఏమని పిలవచ్చు అంటే క్రౌన్ ప్రిన్స్ అని చాలామంది బైబిల్ పండితులు పిలుస్తారు. అంటే నెక్స్ట్ రాజుగా తండ్రి గారు ట్రైన్ అప్ చేసుకుంటున్నారు. సో ఆర్ లైక్ ఎ కో రీజెంట్, తండ్రితో పాటు పరిపాలన చేయటం. ఇప్పుడు
క్రీస్తు పూర్వము 605 BC నెబుకద్నెజరు బబులోన్ యొక్క సైన్యాన్ని తీసుకుని ఆ బబులోను ప్రాంతము నుండి ఇప్పుడు ఈజిప్ట్కి వెళ్ళాడు అనమాట అండి సైన్యంతో. ఎందుకు? తండ్రి అక్కడ పరిపాలన చేస్తుంటే బబులోన్లో, ఇప్పుడు నెబుకద్నెజరు కుమారుడిగా ఒక యువరాజుగా నెక్స్ట్ సింహాసనం తీసుకోవలసిన ఆ రాజుగా తన సైన్యాన్ని తీసుకుని ఈ రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐగుప్తును ఓడించడానికి వెళ్ళారు. ఐగుప్తును ఓడించాడు నెబుకద్నెజరు. ఐగుప్తు దేశాన్ని ఇప్పుడు బబులోను సామ్రాజ్యము క్రిందకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరలా నెబుకద్నెజరు వెనక్కి వెళుచున్న దారిలో యెరూషలేము ఉన్నదండి. వెనక్కి వెళుచున్న దారిలో యెరూషలేము ఉన్నది. యెరూషలేమును దాటి వెళ్ళాలి. ఇప్పుడు యెరూషలేము దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు యెరూషలేములో రాజు ఎవరు? యెహోయాకీము. యెహోయాకీము నెబుకద్నెజర్కి సరెండర్ అయిపోయాడు. అందుగురించే ఇక్కడ యుద్ధం లేదు. యెరూషలేములో యుద్ధం జరగలేదు. యెహోయాకీము నెబుకద్నెజర్కి సరెండర్ అవటం వలన యెరూషలేములో రక్తపాతము జరగలేదు. యెరూషలేములో ఎటువంటి ధ్వంసం చేయటం, డిస్ట్రక్షన్ కానీ జరగలేదు. నెబుకద్నెజర్ యెరూషలేములో ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు మనకి హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే, ప్రత్యేకంగా బెరోసస్ అనే ఒక హిస్టోరియన్ బబులోన్ గురించి రాశాడు. అట్లాగే జూయిష్ హిస్టోరియన్ జోసిఫస్ కూడా, హెరోడోటస్, వీరు బెరోసస్ అనే హిస్టోరియన్ని మెన్షన్ చేస్తున్నారు. ఏం జరిగిందంటే, సరిగ్గా క్రీస్తు పూర్వము 605 ఇప్పుడు నెబుకద్నెజరు ఐగుప్తును ఓడించి యెరూషలేములో ఉన్న ఆ టైంలో నెబుకద్నెజర్కి బబులోన్ నుండి వార్త వచ్చింది, ఒక న్యూస్. ఏంటా వార్త? ఇదిగో నీ తండ్రి అయిన నెబుపొలసర్ మరణ స్థితిలో ఉన్నారు. నెబుకద్నెజర్ ఇప్పుడు వెంటనే ఒక డిసిషన్ చేసుకోవాలి, నేను వెంటనే బబులోనికి వెళ్ళాలి. ఇప్పుడు యెరూషలేములో ఉన్నప్పుడు ఆ వార్త వచ్చింది. అందుకు దానియేలు చక్కగా రాస్తున్నాడు. దానియేలు గ్రంథం 3:3 రాజు అశ్వనోజాను తన నపుంసకుల అధిపతిని పిలిపించి ఇలాగ ఆజ్ఞాపించను, ఏమని? నీ వెంటనే ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును గల సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పించము. సో ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఆశ్వనాజ్కి ఇచ్చి నేను వెళ్ళిపోతున్నానని ఎమర్జెన్సీగా నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు. అసలు సాధారణమైన రూట్ ఏంటి? యెరూషలేము నుండి బబులోనికి వెళ్ళాలంటే రెగ్యులర్ రూట్ ఏంటంటేనండి, అటు పైకి సిరియాకు వెళ్ళి యెరూషలేము నుండి, ఆ సిరియా నుండి అటు ఆ నినివే అలా దాటుకుంటూ క్రిందికి బబులోనికి రావాలి. కానీ నెబుకద్నెజర్ ఏం చేశారంటే, ఎందుకు స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు, ఈ మధ్యలో అరేబియన్ డెజర్ట్ ఉంది, ఈ ఎడారిలో నుండి ప్రయాణం చేయలేరు ఎవరు అందుగురించి. బట్ నెబుకద్నెజర్ ఇది ఒక ఎమర్జెన్సీ కాబట్టి నెబుకద్నెజర్ యెరూషలేము నుండి ఆ ఎడారి ప్రాంతంలో రిస్కీగా చాలా రిస్క్ తీసుకుంది. ఎందుకంటే వెంటనే వెళ్ళకపోతే తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు, తండ్రి మీద ప్రేమ కంటే ఇప్పుడు సింహాసనాన్ని ఆయన దక్కించుకోవాలి. శత్రువులో లేకపోతే బబులోన్లోనే ఒక ఏదైనా జరగవచ్చు. అందుకు నెబుకద్నెజర్ వెంటనే వెళ్ళి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సో హీ వెంట్ బై ఆ డెజర్ట్ రూట్ మార్గంగా వెళ్ళిపోయాడు. ఈ అష్పనాజు మిగిలిన సైన్యం అంతా కూడా రాజవంశంలో ఆ ప్రముఖులను వారు ఎన్నుకుని ఇప్పుడు సైన్యం అంతా రెగ్యులర్ రూట్లో, ఆ రెగ్యులర్ రూట్ ఎంతకాలం పడుతుంది? ఎంతకాలం పడుతుందంటే 4 నెలలు పడుతుంది రెగ్యులర్ రూట్. అందులో దానియేలు వీరందరూ కూడా వచ్చినట్లు మనం చూస్తున్నాం. సో నపుంసకుల అధిపతి అష్పనాజు నెబుకద్నెజరు నమ్మాడు అనమాట అండి, కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు. సో దానియేల్ని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అసలు సెలెక్ట్ చేసింది ఎవరంటే అష్పనాజు. అసలు ఈ పని నెబుకద్నెజరు చేయాలని అనుకుంటున్నాడు, ఎలా తెలుసు అని మీరు అనొచ్చు. దానియేల్ గ్రంథము
మొదటి అధ్యాయం 18వ వచనంలో నెబుకద్నెజర్ ఎంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడో మనం చూడొచ్చండి. దానియేలు 1:18లో నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టను. రాజు వారితో మాట్లాడగా వారందరూ, అంటే ఈ టెస్టింగ్ ఇదంతా కూడా నెబుకద్నెజర్ పర్సనల్గా చేస్తున్నాడు, పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఈ రాజవంశం నుండి తీసుకుని వచ్చిన ఈ యవన ఈ యంగ్ పీపుల్ని. సో నెబుకద్నెజర్ ఇక్కడ ఆష్ఫనాస్ హిస్ ట్రస్టెడ్ సర్వెంట్ ఆయనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఓకే పాస్టర్ గారు, అలాగే ఇక్కడ మనము డానియేలు 1:8లో చూస్తే గనక రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకుండకూడదని డానియేలు ఉద్దేశించి అని ఉంటుంది పాస్టర్ గారు. అలాగే 1:12లో కూడా భోజనమునకు శాకధాన్యాదులు పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము అని ఉంటుంది. అలాగే 1:15 చూస్తే గనక 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనమును భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా అని ఉంటుంది. ఎందుకు డానియేల్ కానీ షడ్రకు మేషకు అభేజ్ఞగులు కానీ ఎందుకు రాజు ఇచ్చిన భోజనాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు ఈ వీళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటారు? ఇంకొకటి ప్రశ్న దీంతో పాటు, ఇప్పుడే మీరు Romans 13:1-2 చెప్పారు అధికారికి లోబడి ఉండాలి అని అన్నారు, అండ్ ఇక్కడ డానియేలు ఏం చేశారు అంటే రిజెక్ట్ చేశారు. సో మరి దీన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయాలి కదా. అవునండి, ఎందుకంటే డానియేలు ఒక యవనస్తుడు, డానియేలతో పాటు ఆ ముగ్గురు స్నేహితులు కూడా మంచి బ్యాలెన్స్డ్ యంగ్ పీపుల్ అనమాట అండి. అసలు ఏం జరిగిందంటే రాజుగారు డైట్ ఈ యవనస్తులకు ప్రిస్క్రైబ్ చేశాడు, నా బల దగ్గర వారు భోజనం చేయాలి, రాజుగారు తీసుకునే పానము వారు తీసుకోవాలి, ఏం తక్కువ జరగకూడదు అని నెబుకద్నెజర్ ఆజ్ఞ ఇచ్చాడు. కానీ డానియేలు ఎందుకు ఈ ఆహార విషయంలో రాజుగారి నియమమునకు ఎందుకు లోబడలేదు? మనం అర్థం చేసుకోవడానికి డానియేలు ఆ స్నేహితులు వారిని యెరూషలేము నుండి బబులోనికి తీసుకుని వచ్చినప్పుడు వారి పేర్లు మార్చేశారండి. డానియేలు రెసిస్ట్ చేయలేదు. తర్వాత వారి పేర్లే కాదు, వారి డ్రెస్సింగ్ కూడా మార్చేసి ఉంటారు, వారి లాంగ్వేజ్ కూడా మారిపోయింది. ఎందుకంటే 4వ వచనం లాస్ట్ పార్ట్లో కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. సో భాష మారిపోయింది, డ్రెస్సింగ్ మారిపోయింది, పేర్లు మారిపోయినవి, పరిస్థితులు మారిపోయినవి. కానీ ఓన్లీ డైట్ విషయంలోనే డానియేలు ఎందుకు ఇంత కేర్ఫుల్గా ఉన్నాడు? 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని డానియేలు ఉద్దేశించి, అంటే ఆ భోజనము తినడం ద్వారా నన్ను నేను అపవిత్రపరచుకోలేను, ఐ కెనాట్ డిఫైల్ మై సెల్ఫ్. ఎందుకంటే రాజుగారు ఇచ్చే ఆ భోజనంలో కొన్ని అపవిత్రమైన భోజన పదార్థాలు ఉన్నాయని డానియేలు గమనించాడు. రాజుగారి భోజనం అంటే ఖచ్చితంగా మీట్ ఉంటుందండి, నాన్ వెజిటేరియన్ ఫుడ్డే. దేవుడు మోషే ద్వారా దేవుని ప్రజలకు ఏ జంతువులను మనం తినవచ్చు, వేటిని మనం తినకూడదు, మనము భుజించడానికి అర్హత కలిగినవి అవి క్లీన్ యానిమల్స్, తినకూడనివి అన్క్లీన్ యానిమల్స్, క్లీన్ ఫుడ్ అన్క్లీన్ ఫుడ్, ఈ విషయాలు దేవుడు మోషే ద్వారా తెలియజేశారు. కాబట్టి డానియేలు నిజంగా గుడ్ స్టూడెంట్ ఆఫ్ ద బైబుల్, ఈ విషయాలు వారి తల్లిదండ్రులు నేర్పించుండొచ్చు, ఆ క్రమశిక్షణలో పెరిగాడు. మనం పవిత్రమైన భోజనమునే తీసుకోవాలి. సో ఈ అండర్స్టాండింగ్ లేవీ కాండము 11వ అధ్యాయంలో ఏ భోజన పదార్థములు మనం తినొచ్చు, ప్రత్యేకంగా మాంసాహారంలో ఎలాంటి చేపలను మనం తినాలి, ఎలాంటివి తినకూడదు, జంతువుల్లో ఎట్లాంటివి మనం తినాలి తినకూడదు, తర్వాత పక్షుల్లో, ఇవన్నీ కూడా లేవీ కాండము 11వ అధ్యాయంలో మనకి ఇవ్వబడ్డాయి. ఈ విషయము మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి మనకి సాధారణంగా ఒక ప్రశ్న కలగొచ్చు, ఏమని ఆ లేవీ కాండములో 11వ అధ్యాయంలో మోషే ఇచ్చాడు, ఆ మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, మనము వాటిని పాటించిన అవసరం లేదు కదా, ఇప్పుడు ఏదైనా తినేసేయచ్చు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే
ఇది దేవుడు మోషే ద్వారా ఇవ్వటం కాదు. మోషే కంటే ముందే ఏ జంతువులు పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి ఆల్రెడీ దేవుని ప్రజల మధ్యన మోషే కంటే ముందు, ఇశ్రాయేలుల కంటే ముందు, అబ్రహాము కంటే ముందు. ఒకసారి ఆది కాండము 7వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు నోవహుతో ఓడను సిద్ధపరిచినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను. ఏంటండి, క్లీన్ యానిమల్స్, అన్క్లీన్ యానిమల్స్. దేవుడు నోవహుకు తెలియజేశారు ఈ పవిత్రమైన జంతువులు 7 జతలు తీసుకుని వెళ్ళాలి, 7. అపవిత్రమైన జంతువులైతే జస్ట్ ఒక్క పేరు చాలు, ఒక్క జత చాలు. గమనిస్తున్నారండి, అప్పటికి వారు నోవహు వాళ్ళకు వెళ్ళేటప్పటికి అప్పటికి ఇంకా అసలు మాంసాహారం తినట్లేదు. అప్పుడు వరకు ఈ పండ్లు, కాయగూరలు, శాకధాన్యదులే వారు తింటున్నారు. అందుగురించే నోవహు కాలం వరకు వారు 100 సంవత్సరాలు జీవించారు. జలప్రళయం తర్వాత మాంసాహారం మానవుల యొక్క భోజనంలో యాడ్ అయింది. దేవుడు అనుమతించారు, అనుమతించినప్పుడు రక్తంతో తినకూడదని దేవుడు తెలియచేశారు. తర్వాత ఎప్పుడైతే మాంసాహారం మన డైట్లో ఇంక్లూడ్ అయిందో ఇమ్మీడియట్లీ సడన్ డ్రాప్ ఇన్ లైఫ్ స్పాన్, ఇక మానవుల యొక్క ఈ లైఫ్ స్పాన్ షార్ప్గా డిక్రీజ్ అయిపోయింది. సో ఈరోజు కూడా దానియల్ టైంలో కూడా ఇప్పుడు కూడా మనము వీ హ్యావ్ టు ఫాలో దోస్. దేవుడు ఇవి పవిత్రమైన జంతువులు అన్నప్పుడు అవి పవిత్రమైనవి, దేవుడు అపవిత్రమైనవి అన్నప్పుడు అవి అపవిత్రమైనవి. దేవుని యొక్క శాసనాలు మారవు. సో ఈరోజు కూడా అంటే డైట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ మన యొక్క ఆత్మీయ జీవితానికి. డయట్ చాలా ప్రాముఖ్యమని దానియేలు గుర్తించి మేము ఆ భోజన పదార్థాలు మేము తీసుకుని మమ్మల్ని అపవిత్రపరచుకోవాలని మాకు ఇష్టం లేదు, ప్లీజ్ మాకు ఆ శాకధాన్యాదులు, ఆ పానానికి బదులు జస్ట్ వాటర్ మాకు ఇవ్వండి అని దానియేలు చాలా తెలివిగా ఆ అధికారిని అడిగాడు. అడిగినప్పుడు ఆ అధికారి దానియేలు మాటకు ఫస్ట్ అంగీకరించలేదు, భయపడిపోయాడు. 11వ వచనంలో దానియేలు గ్రంథము 11వ వచనంలో నపుంసకుల అధిపతి దానియేలు హననియా, మిషయేలు, అజరే అను వారి మీద నియమించిన నియమాకునితో దానియేలు ఇట్లా నేను 10వ వచనంలో మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను, మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగు చేతురు. భయపడుతున్నాడు, కానీ దానియేలు చాలా చక్కటి స్మార్ట్గా 12వ వచనంలో ఏమన్నాడంటే 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. అప్పుడు 10 రోజులు పరీక్షించినప్పుడు ఈ 4 ముఖములు చాలా కళగాను, చక్క బలంగాను, సౌందర్యంగాను ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఈ ప్రశ్నకు సమాధానం మనం తీసుకురావచ్చు, అదేంటంటే ఈ యూదులకు అంటే దానియేలు ఆయన ప్రజలు ఈ మాంసాహారము విషయంలో ఈ మాంసాహారమును ఎలాగా సిద్ధపరచాలి, ఆ జంతువును ఏ విధంగా చంపాలి, తర్వాత రక్తాన్ని నేల మీద కారిపోయేలా చేయాలి, ఈ పద్ధతులు బబులోనీయులకు అవి తెలియదు కదండి, వారు అలా చేయకపోవచ్చు. అందుగురించి కూడా దానియేలు ఇక మాంసాహారం తీసుకోవడానికి ఇష్టపడలేదు. 3వ కారణం బబులోనీయులు విగ్రహారధికులు. సో విగ్రహాలకి వారు ఆహారాన్ని అర్పించిన ఆహారం కూడా కావచ్చు. అందుగురించి దానియేలు వాటిని బదులు మాకు జస్ట్ ఈ శాకధాన్యాదులు, పానమునకు బదులు నీరు ఇవ్వండి అని దానియేలు రిక్వెస్ట్ చేశాడు. దేవుడు ఆ రిక్వెస్ట్ని ఆశీర్వదించారు. 10 రోజులకే అంత సౌందర్యంగా కళగా మారటం, ఇట్ ఈస్ డివైన్ బ్లెస్సింగ్. ఓకే పాస్టర్ గారు, మీరు చెప్పిన ఆన్సర్ బాగుందండి. అదే మీరు ఆది కాండము 9:4 ఉంటుంది, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును. అలాగే ఆది కాండము 1:29 దేవుడు భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీక ఆహారమగును. సో అకార్డింగ్ టు బిబ్లికల్గా వాళ్ళు ఈ ఫుడ్ డైట్ని
డానియల్ ఫాలోఅప్ చేశారని చాలా బాగా జవాబు చెప్పారు పాస్టర్ గారు. దీంట్లోనే ఇంకా కొన్ని నాకు ప్రశ్నలు ఉన్నాయి, తిరిగి అవి మనము రేపు చర్చించుకుందాము. మీరు ప్రార్థన చేస్తే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. పరలోకమందున్న మా ఘనమైన దేవ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దానియేలు లాంటి ఈ చక్కటి వ్యక్తులను నీ వాక్యంలో మాకు మాదిరి ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. అన్నిటికంటే ప్రముఖంగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన క్రమశిక్షణ అయిన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు ఈ పరిచర్యలో మీ కాపుదల మీ సహాయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రేక్షకులను నీ బిడ్డలు ప్రభా నాయన నిష్కలంకమైన భక్తితో నీ వాక్యాన్ని చదువుతున్నారు వారందరినీ మీరు ఎక్కల చోట భద్రపరిచి మీ వాక్యంలో మమ్మల్ని అందరినీ ఎదిగింపు చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.